గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం తొలగిస్తూ ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతూ పేపర్లో ఒకటిగా తెలుగును పరిగణలోకి తీసుకుంటున్నట్టు జీవోని తీసుకొచ్చింది అయితే ఈ జీవోని విత్రేకిస్తూ కొంతమంది రాష్ట్ర హైకోర్టును సంప్రదించారు గత 3 రోజుల క్రితం రాష్ట్ర హైకోర్టు దీనిపై విచారణ చేసి ఒక తీర్పు వెల్లడించింది అయితే ఈ తీర్పుపై పూర్తి అవగాహన లోపమో లేదంటే కావాలని తీర్పుని మళ్ళించి చెప్పడమో కొన్ని మీడియాల్లో రాష్ట్ర హైకోర్టుకు పేద ప్రజలు ఇంగ్లీష్ మీడియం చదవడం ఇష్టం లేదా అంటూ డిబేట్ పెట్టారు దీన్ని కొంతమంది నెట్ సిటిజన్లు ఆశ్రాగా తీసుకొని సోషల్ మీడియాలో కూడా పెట్టారు అయితే ఇది చాలా చట్టబద్ధమైన నేరం రాష్ట్ర హైకోర్టు తీర్పును దిక్కరించిన వారై శిక్ష అర్హులు అవుతారు ముందు ఎవరైనా ఒక ప్రచారం చేసేటప్పుడు పూర్తి అవగాహనగా తెలుసుకొని దాన్ని ప్రచారం చేయాలి హైకోర్టు ఏం చెప్పింది అసలు విద్యార్థులు గాని విద్యార్థుల తల్లిదండ్రులకు గాని ఏ మీడియంలో చదవాలనుకుంటున్నారో వాళ్ళ అభిప్రాయం అని వాళ్ళ ఇష్టం మీద వదిలేయాలని చెప్పి చెప్పింది కానీ కొంతమంది రాజకీయ నేతలు నెట్ సిటిజన్లు రాష్ట్ర హైకోర్టు ఇంగ్లీష్ మీడియాన్ని తొలగించమంది రాష్ట్ర హైకోర్టుకి ఇంగ్లీష్ మీడియం చదివించడం ఇష్టం లేదు దీన్ని కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించడం వల్ల ఇలా జరిగింది అని పూర్తిగా తప్పుడు ప్రచారాలు అందజేస్తున్నారు ఇది చాలా తప్పు రాష్ట్ర హైకోర్టు అసలు ఏం చెప్పింది ఇంగ్లీష్ మీడియం కొనసాగిస్తూనే తెలుగు మీడియం కూడా కొనసాగించండి ఎవరికి ఏది ఇష్టమైతే ఆ మీడియంలో జాయిన్ అవుతారు ఇంగ్లీష్ మీడియం తొలగించమని హైకోర్టు చెప్పలేదు ఇంగ్లీష్ మీడియం తో పాటు తెలుగు మీడియం కూడా కొనసాగించమంది ఉదాహరణ ఇంగ్లీష్ మీడియం మంచిదే కదా ఇంగ్లీష్ మీడియం మంచిదే ప్రైవేట్ స్కూల్స్ లో మరి తెలుగు మీడియం ఎందుకు ప్రవేశపెట్టమని చెప్పట్లేదు హైకోర్టులో అని అంటున్నారు ప్రైవేట్ స్కూల్స్ అనేది డిమాండ్ పెట్టి ఉంటుంది అంటే ఎక్కువ శాతం దేనికైతే డిమాండ్ ఉంటుందో దాన్ని వాళ్ళు మొగ్గు చూపిస్తారు అంటే నెల నెల ఫీజులు తెలుగు మీడియం విద్యార్థులు ఒక 100 మంది జాయిన్ అవుతాను అన్నారు అనుకో తెలుగు మీడియం పెడతారు ఇంగ్లీష్ మీడియం అనుకో ఇంగ్లీష్ మీడియం పెడతారు అంటే వాళ్ళకి కావాల్సింది మీడియం కాదు ఆవాలి కాబట్టి ప్రైవేట్ స్కూల్స్కి మనం దీన్ని రంగు కలపకూడదు కొంతమంది అంటున్నారు రాష్ట్ర హైకోర్టు ఇంగ్లీష్ మీడియాన్ని సపోర్ట్ చేయకపోతే తీర్పులన్నీ ఇంగ్లీష్లో ఎందుకు చెప్తా ఉన్నాయని నిజమే అది హైకోర్టు తప్పు కాదు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకోవాలి నిర్ణయాలు తీర్పును తెలుగులో తెలియచేపరచాలంటే తీర్పు ఇచ్చే తీర్పుని పూర్తిగా ఇంగ్లీష్ నుంచి తెలుగుకి ట్రాన్స్లేట్ చేసి అర్థమయ్యే విధంగా సంభాషణ చేసి ప్రాంతీయ భాషల్లోకి మార్చాలి అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి నిర్ణయాలు తీసుకుంటే తీర్పులు అలాగే చెప్తారేమో అయితే ఈ కోర్టు తీర్పుని కొంతమంది తప్పుతో పట్టించి రాష్ట్ర హైకోర్టు పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియం తీసేయమంది అసలు విషయం చెప్పట్లేదు ప్రజలకు తెలుగు మీడియం కొనసాగిస్తూనే ఇంగ్లీష్ మీడియం చెప్పండి అని స్పష్టంగా చెప్పింది జగన్ సర్కార్ ఏం చేసింది తెలుగు మీడియం తొలగిస్తూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి తెలుగు అనేది ఒక పేపర్ మాత్రమే కానీ జీవం తీసుకొచ్చింది దీన్ని వ్యతిరేకించింది హైకోర్టు ఇది తప్పు రెండు భాషలు రెండు ప్రాంతీయ ఉండాలి తెలుగు మీడియం ఉండాలి ఇంగ్లీష్ మీడియం ఉండాలి రెండు కొనసాగించండి విద్యార్థులకు కానీ విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ ఏ మీడియం కావాలంటే ఆ మీడియంలో చదువుతారు ఆ స్వేచ్ఛ హక్కు వాళ్ళకి వదిలేయాలి అని చెప్పి ప్రభుత్వానికి చెప్పింది అంతేగాని ఇంగ్లీష్ మీడియాన్ని తొలగించేయండి అని చెప్పి హైకోర్టు చెప్పలేదు కాబట్టి రాజకీయ నేతలు కానీ నెట్ సిటిజన్లు కానీ పూర్తిగా అవగాహన తెలుసుకొని ప్రచారం చేయాలి హైకోర్టునే తప్పుదోవ పెట్టే పరిస్థితుల్లో ఈరోజు మనం ప్రజలు కానీ రాజకీయ నేతలు కానీ వచ్చేసారంటే వీటి మీద రాజకీయాలు ఏంటండి దీనిపై కూడా రాజకీయాలు చేశారు హైకోర్టుని లొంగ తీసుకునే కెపాసిటీ జగన్మోహన్ రెడ్డికి లేదా ఏంటి హైకోర్టుని లొంగ తీసుకునేట ఎవరికైనా ఉంటుంది ఇటువంటి మాటలు ఆడేవారిని హైకోర్టు తీర్పుని ధిక్కరించిన వారి కింద పరిగణలోకి తీసుకొని కఠినమైన శిక్షలు విధించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి తీర్పును పూర్తిగా విని దాని మీద అవగాహన తెలుసుకొని ప్రజలకి అవగాహన ఏర్పడేలా మంచుకోండి రెండు మీడియాలు కూడా ఉంటాయి స్కూల్స్లో కొనసాగించమని హైకోర్టు చెప్పింది దీన్ని తప్పుతో పట్టించకండి దయచేసి